పెద్దమ్మాయేమో అలా అయిపోయిందా ఇదేమో ఆ కుర్రాన్ని తప్ప ఇంకొన్ని పెళ్లి చేసుకోను అని కూర్చుంటుందా ఆనాడు జరిగిన భాగవతానికి ఆదిశేషయ్య గారు తోగతొక్కి దాచులా ఉన్నాడు ఇప్పుడు ఈ విషయంలో ఆయన్ని ఒప్పించడం ఎలా ఈ కార్యం జరిపించడం ఎలా నాన్నా ఆదిశేషయ్య గారు వచ్చారు నాన్న దిగండి దిగుతున్నాను దిగుతున్నా అసలే మనంతట మనం రావటం పైగా ఈ శకుని కూడా ఏమిటయ్యా అమ్మా ఒకసారి తప్పుకో ఆయన ఎవరనుకున్నావు ఆదిశేషయ్య గారు కార్పొరేషన్ రండి వస్తున్నాను వస్తున్నా నమస్కారం అండి నమస్కారం నమస్కారం గుమ్మం దాకా వచ్చి పెట్టేమిటి రండి నమస్కారం అండి దయచేయండి నమస్కారాలు దయచేయటాలు ఇచ్చి పుచ్చుకోటాలు ఒకసారి అయిపోయాయి ఇప్పుడు ముక్తసరిగా మూడు మాటల వ్యవహారం తెలిపోవాలి అసలు ఇప్పుడు మేము ఎందుకు వచ్చామో తెలుసా తెలుసండి ఆ తెలియడం కాదు ఈ మధ్య జరుగుతున్న వ్యవహారాలు ఏమిటో తెలుసా అని తెలుసండి అది కూడా తెలుసు అనమాట అయితే ఉపద్ఘాతం అవసరం ఏమిటయ్యా మూల విరాట్లాగా ఏమీ మాట్లాడకుండా నిలబడతావు బుచ్చ విగ్రహంలాగా గబగబా నాలుగు మాటలు మాట్లాడేసి వ్యవహారం తెలిసే తమరు కూర్చోండి 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 కానీ చూడండి బాబు ఏదో వారి అబ్బాయి గారు ఎదురు తిరిగారు గనక వారే తమ కాలబేరానికి వచ్చారని మాత్రం తమరు అనుకోకూడదు అబ్బాయి అమ్మాయి పరస్పరం ప్రేమించేసుకున్నారు కనుక వారు రెండు మెట్లు దిగినా ఓ మూడు అడుగులు తమరు ముందుకొచ్చినా పరస్పరం ఈ సంబంధం కలుపుకోవాలి చిన్నవాళ్ళ సుఖం చూడాలి మరి మిగతా విషయాలు కూడా అది చెప్పడానికి నేను ఇక్కడ తీసుకొచ్చింది ఈ ఊహదప్పుడు కాదు కాలబేరానికి రావటం ఏంటి నీ బొంద నీ బొంద అంటాను జగన్నాథ్ గారు అబ్బాయి మెడిసిన్ చదువుతున్నాడు గనక ఐదారు పలుకుతాయి పలుకుతున్నాయి కూడా కాకపోతే మీ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని మా కుర్రాడు పట్టుబట్టి కూర్చున్నాడు గనక రెండు దిగొచ్చాను బాబు బాబు న్యాయం కాదు డబ్బు కన్నా పిల్ల ముఖ్యం తమరు వారి కోసమైనా మరి కాస్త దిగాలి ఇది చెప్పడానికి అబ్బాయి గారు ఆత్మహత్య సరే ఇంకో 30 తగ్గుతున్నాను ఇక మీరే మాట్లాడదు నువ్వు కూడా మాట్లాడదు అది మాట తమరు 170 మీదే నిలబడి ఉండండి నిలబడతాను నిలబడతాను మిగతా విషయాలు చెప్పు నమస్కారం మావయ్య గారు నమస్కారం నమస్కారం ఆహా అమ్మాయి గారు అప్పుడు వరుస కూడా కలిపేశారు ఇది శుభ సూచకం అన్ని శుభ సూచకాలే చిన్నపిల్లని ఇలాంటి విషయాల్లో నేను మాట్లాడచ్చలేదో నాకు తెలీదు తీసుకోండి తీసుకుంటా తీసుకుంటాను అక్కడ పెట్టు అలాగే మా నాన్నగారు అంత డబ్బు ఇచ్చుకోలేరు అది మీకు ముందే తెలుసు మా అక్కయ్య పెళ్లి కోసం పొలం ఎమ్మిన డబ్బు ఉంది 40,000 అది ఇస్తారు తీసుకోండి ఏమిటి 40,000 వచ్చి 40,000 సర్లే ఈ కాలంలో బిఏ పాస్ అయిన గుమస్తా కూడా రాడు వరుడు ఎంబీబీఎస్ పైగా ఆదిశేషయ్య కొడుకు ఆ సంగతి మాత్రం మర్చిపోవద్దు మిమ్మల్ని ఎలా మర్చిపోతామండి మీకు ఈ కట్నం తక్కువైతే మీ అబ్బాయికి మరో అమ్మాయిని చూడండి అంతేగాని తూగలేని సంబంధానికి పోయి మా నాన్న అప్పుల పాలు చేయించలేను ఏనానా అమ్మా తొందరపడి ఆదిశేషయ్య గారు అబ్బాయిని ప్రేమించాను నన్ను క్షమించండి నాకు సరిపోయే సంబంధాన్ని చూడండి చేసుకుంటాను చూడమ్మా నీకు ఆ గుర్తింపు ఉంటే అంతే చాలు అలాగే చేద్దాంలే బాబు మమ్మల్ని క్షమించండి సరే ఆత్మహత్య ఏమిటి బాబు మనం వెళ్ళలేదు 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 అమ్మాయిని చూస్తుంటే తగదాలేస్తుందయ్యా జగన్నాథ్ గారు ముహూర్తం టైంకి పోనీ ఆ 40,000 ఇచ్చి ఏమిటి మిగతా డబ్బుకి మాత్రం ప్రామిసరీ నోట్ రాసుకుంటే చాలు ఇవ్వలేరు మామగారు క్షమించండి అబ్బా ఒక పక్క మామగారు అంట ఒక పక్క బేరం దగ్గనియ్యు ఏమిటమ్మా ఈ తిరకాసు నాన్న ఈ పెళ్లి కొప్పేసుకో నాన్న ఈ పెళ్లి కొప్పేసుకో ఒప్పేసుకున్నాను కానీ కారు విషయంలో మాత్రం కష్టం తాంబూలం నాడే మెర్సిడెస్ ఇస్తామన్నారు తాండవ కృష్ణ గారు ఆ తాండవ కృష్ణ గారికి మీ అబ్బాయి అభిరుచి తెలియదు పాపం మీరు కొన్న కారే ఆయన ఖర్చు వచ్చిందట అంతగా పట్టుపడితే లాంఛనంగా ఓ సైకిల్ కొనిస్తాం సరేనా మావగారు కొత్త సైకిలా మోటార్ సైకిల్ అమ్మా కొత్త సైకిలేనండి కొత్తదేనట బాబు ఈ సంబంధం మనం కుదరదు కానీ వెళ్దాం పద మళ్ళీ ఏమిటి బాబు గారు చిన్న రథవా గుండెలో కిలికేస్తున్నాడయ్యా సరే ఆ అమెరికా చదువుకునే ఖాయం చేయమని చెప్పు మీ అబ్బాయి గారికి మాతృభూమి మీద ఎంత భక్తో మీకు తెలియదు మావయ్య గారు ఈ దేశాన్ని ఈ మట్టిని
వదిలిపెట్టి వెళ్ళినని నా మీద ఒట్టేసి చెప్పారు. అంతగా కావాలనుకుంటే పై చదువులకి పాండిచేరి పంపిద్దాం. ఏంగు మేత గారు? అలాగేనమ్మా. అర్థమైందమ్మా, అర్థమైంది. నేను అర్థమైన కండిషన్స్ కి ఒప్పుకునే స్థితికి మా వండి కట్టేసుకున్నాం. అసలు ఇది నీ తప్పు కాదులే అమ్మా. నన్ను ఈ స్థితికి వచ్చిన మా గాడిని అనాలి, మా గాడిని అనాలి. ఆవేశపడకండి మామయ్య గారు. పడపడ్డు. మీకు ఈ సంబంధం నచ్చకపోతే ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. లక్షణంగా 5 లక్షలు, లాంఛనంగా పెద్ద కారు, లాభసాటిగా అమెరికా ప్రయాణం, ఇవన్నీ కలిసి వచ్చే అమ్మాయిని చేసుకోండి. మాకు అదృష్టం లేదనుకుంటాను. అమ్మా అమ్మా, అంత మాట అనుకు తల్లి. అబ్బాయి సముద్రం శవాలు జైళ్ళు నిజంగానే కనపడతాయి. అబ్బాయి గారు అనంత పని చేస్తాను. నా మాట విని అమ్మాయిని దీవించేయండి. దీవిస్తాను, దీవిస్తాను. దండం పెట్టమని. మరి మీరు లేండి. లేచాను, లేచాను. మీ మామగారి దండం పెట్టి తల్లి. నమస్కారం మామయ్య గారు. కళ్యాణ ప్రాప్తి రస్తు. మరి మనం వెళదామా? వెళ్దాం, వెళ్దాం. మీ బావగారు కూడా చెప్పండి. చెప్పినట్టలే. నాన్న. అమ్మా లక్ష్మి, ఏంటమ్మా ఇదంతా? మీరు ఆశీర్వదించండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. మీరేంటి ఇంత ఆలస్యంగా వచ్చారు? మీకు ఇష్టమైనది తీసుకోవద్దని వెళ్ళాను, అందుకని ఆలస్యమైంది. నాకేం ఇష్టమో మీకు తెలుసా? భలేవరే, ఈ నాలు బట్టి ఉంటూ మీకేం ఇష్టం నాకు తెలీదా? తెలీదు. నిజంగానా? అవును, తెలిసినట్టు కనిపిస్తేగా. ఓహో, అదే. కనిపిస్తాను, కనిపిస్తాను, ఉండండి. కనిపిస్తానా? యువర్ స్వీట్. ఇదేనా నా ఇష్టం? అవును. మీరు మొట్టమొదటిసారి మా హోటల్ వచ్చినప్పుడు నేను ఇవ్వగానే తీసుకున్నారా లేదా? అప్పుడు మీరెవరో తెలియక తీసుకున్నాను. అంటే ఇప్పటికీ నేను ఎవరో తెలియదా మీకు? బాగా తెలుసు. అయితే డబుల్ డోస్ తీసుకోండి. అవును, ఇవాళ ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఏమిటి విశేషం? ఉందండి, రావు గారితో ఒక మంచి విషయం మాట్లాడే ముందు
ఇలా తీతీగా మీతో ప్రారంభిద్దామని. ఇంకా మాట్లాడేది ఏమిటి? ఉద్యోగం వచ్చేసిందిగా. అందుకే ఇక మీ పెళ్లి కూడా జరిగిపోను కదండి. రావు గారు చాలా మంచివారు కదండి, చదువు సంస్కారం ఉన్న మనిషి కదండి. ఆయన కట్టల మీద వాటి మీద ఏ మాత్రం ఆశ లేదండి. అయితే మీకు ఇష్టమే కదండి. నా ఇష్టం ఏమిటో మీకు తెలుసన్నారుగా.